ఇది జూలై, వచ్చే నెల ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం ఉంటుంది. స్వతంత్ర దినోత్సవానికి దీనికి ఉండేటటువంటి తేడా, స్వతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట మీద జెండా ఎగరవేస్తారు మన ప్రధానమంత్రి. రిపబ్లిక్ డేకి ఉండేటటువంటి తేడా కనబడుతుంది మనకు ప్రస్ఫుటంగా. ఆగస్టు 15 స్వతంత్ర దినానికి మాత్రం జెండా ఎగరేసేటటువంటిది స్వయంగా నరేంద్ర మోడీ ఎగరవేస్తారు. ఆ ఎగరవేసేటటువంటి సందర్భంలో ఇప్పుడు సరికొత్త రికార్డు రాబోతుంది. 11 సార్లు ఎర్రకోట మీదన జాతీయ పతాకం ఎగరవేసినటువంటి 3వ వ్యక్తిగా రికార్డు సాధించబోతున్నాడు. అంతకుముందు అట్లాంటి రికార్డు ఇద్దరికి సాధ్యమైంది, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీకి. వాస్తవంగా మోడీ ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్కి చూసుకుంటే 15 సార్లు అవుతుంది. అంటే ఈ 5 ఏళ్ళు కనుక ఆయన కంటిన్యూగా జెండా ఎగరేస్తే 15 సార్లు అవుతుంది. గతంలో ఇట్లాంటి జెండా ఎగరేసినటువంటి లెక్క చూస్తే జవహర్లాల్ నెహ్రూ 17 సార్లు, ఇందిరాగాంధీ 16 సార్లు. జవహర్లాల్ నెహ్రూ కంటిన్యూగా 17 సంవత్సరాలు ఎగరేశారు. అదే సమయంలో ఇందిరాగాంధీ మధ్యలో ఒకసారి దెబ్బతిని మళ్ళీ తర్వాత వచ్చింది, టోటల్గా 16 సార్లు ఎగరేసింది. పిఎం మోడీ ఆ రికార్డు బ్రేక్ చేయాలంటే 2029లో మళ్ళీ గెలిస్తే అప్పుడు వాళ్ళిద్దరి రికార్డుని బద్దలు కొట్టినట్టు అవుతుంది.